దేశంలో రాజకీయ పరిణామాలు విప్లవాత్మక మార్పులకు కారణమవుతున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వానికి దేశంలో ఓటర్ మళ్లీ జై కొట్టబోతున్నట్లు సర్వేల్లో తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు ఇంకా సంవత్సర కాలం ఉన్నప్పటికీ నరేంద్ర మోదీ పాలనా సామర్థ్యంపై ఇండియా టుడే సీ ఓటర్ సర్వే నిర్వహించింది. మూడ్ ఆఫ్ ద నేషన్ పోల్ పేరుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సర్వే చేపట్టింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే మోడీ నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో జనం కనిపిస్తున్నారు అని తెలిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరుపై 72% మంది సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సర్వేలో తేలింది. 2023 జనవరిలో మూడ్ ఆఫ్ ది నేషనల్ పోల్ ఎడిషన్లో దేశ ప్రజలు నరేంద్ర మోదీకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. జాతీయ ప్రజాస్వామ్య కూటాలతో భారతీయ జనతా పార్టీ 284 సీట్లు గెలుచుకుంటుందని సర్వే నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 1,40,917 మంది చేత అభిప్రాయాల్ని సేకరించారు. అత్యధికులు మోడీ నాయకత్వాన్ని సమర్థించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ 24% మంది, మమతా బెనర్జీకి 20% మంది, రాహుల్ గాంధీకి 13% మంది మద్దతు తెలిపారు. రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర ఆ పార్టీకి వెన్నిదన్నుగా నిలిచింది. కన్యాకుమారి నుంచి తలపెట్టిన భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా ప్రభావిత కార్యక్రమంగా మారింది. ఈ యాత్రతో కాంగ్రెస్ జాతకాన్ని తిరగరాసిందనే చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కలిసి 191 సీట్ల మేర వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని సర్వే నివేదిక తెలిపింది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల నిరుద్యోగాన్ని పరిష్కరించడంలో వైఫల్యాన్ని కొందరు ప్రస్తావించారు. అలాగే కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి తీసుకున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. 370 ఆర్టికల్ రద్దు చేయడం, అయోధ్యలో రామమందిర నిర్మాణం పట్ల సర్వేలో పాల్గొన్న వారిలో సానుకూలంగా స్పందించారు. ప్రధానిగా నరేంద్ర మోదీ 9 పాలన పట్ల 67% మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. 2022 ఆగస్టు నాటికి సర్వేతో పోలిస్తే విశ్వాస శాతం 11 పెరిగిందిట. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జోడో యాత్ర ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలవడంతో పాటు రాహుల్ గాంధీని ప్రజానాయకుడిగా నిలబెట్టింది. ప్రధాని మోదీ పాలనా తీరు ప్రజల్లో విశ్వసనీయతను పెంపొందించింది. ఎన్నికలెప్పుడు జరిగినా మోదీ చరిష్మాతో మళ్లీ అధికారం చేపట్టేందుకు అనువైన మెజార్టీని కట్టబెట్టేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు అని సర్వే నివేదిక తెలిపింది.